make a note of one other important aspect. COVID ki sambandhinchi inga koncham more meticulous ga more focused ga koncham efforts pettalsina avasaram undi. Especially, you know, now the stage has come where it's going to be a reality that COVID konni rojulu paatu konni nelala paatu kuda వ్యాక్సిన్ వచ్చేదాకా మనము కోవిడ్ కలిసి జీవించవలసిన పరిస్థితే వస్తూ ఉంది. సో దీనికేమి వైద్యం లేదు కాబట్టి దీనికేమి ఆపగలిగింది కూడా మనం చేయగలిగింది కూడా ఏమీ ఉండదు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంతో ఎలా బ్రతకాలి అన్నది పూర్తిగా అందరం కూడా అవగాహన పెంచుకునేటట్టుగా కలెక్టర్లు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ కనుక్కునేదాకా ఇది కోవిడ్ మనము కలిసి జీవించాల్సిందే. దీంట్లో భాగంగా మరీ ముఖ్యంగా అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. కోవిడ్ గన నాకు ఉంది అని చెప్పి నాకు అనిపిస్తే నేనేం చేయాలి అన్న సంగతి నాకు తెలిసి ఉండాలి. ఎవరికి ఫోన్ చేయాలి, నేను ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి, ఈ రెండు అంశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోర్డింగ్స్ కానీ ప్రతి ఒక్క చోట కూడా క్లియర్ కట్గా పెట్టండి. ఏ టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరికి ఫోన్ చేయాలి, కోవిడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలిగితే కోవిడ్ ఎవరికన్నా వస్తూ నాకు ఉంది అని చెప్పి తెలుసుకున్న వెంటనే తను ఎవరికి ఫోన్ చేయాలనో వాళ్ళకు ఫోన్లు చేస్తే 85% మంది ఇళ్లలోనే ఉండే వైద్యం తీసుకొని మందులు తీసుకొని బాగైపోతా ఉన్న పరిస్థితి. కేవలం 15% మంది మాత్రమే హాస్పిటల్స్కు పోవాల్సిన పరిస్థితి. అందులోనూ కేవలం 4% మాత్రమే ఐసీయూ స్థాయికి కూడా పోయే పరిస్థితి. కాబట్టి ఇది ఎవరికైనా వస్తుంది, రాని వ్యక్తి బహుశా ఎవరు ఉండకపోవచ్చేమో రాబోయే రోజుల్లో. ఓ జ్వరం వచ్చినట్టుగానే భావించాలి, వస్తుంది పోతుంది. కాకపోతే వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా మందులు అనేది ఇమీడియట్గా తీసుకునేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎవరికి ఫోన్ చేయాలో తెలిసి ఉండాలి. ఫోన్ చేసిన తర్వాత టెస్టింగ్ ఎక్కడ చేయించుకోవాలనో ఫోన్లో అయినా వాళ్ళు చెప్తారు, లేకపోతే ఎక్కడ టెస్టింగ్లు చేయించుకోవాలనో మనకు అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత వెంటనే డాక్టర్లు మీరు ఫోన్ చేసిన వెంటనే వచ్చి మందులు కూడా ఇస్తారు. ఒకవేళ మన ఇళ్లల్లో సపరేట్ గది మనకు గన ఒకవేళ లేకపోతే మనం కోవిడ్ కేర్ సెంటర్లో వచ్చి ఉండొచ్చు ఒక 14 రోజుల పాటు. అన్ని రకాలుగా మనం బాగా చూసుకుంటాము, వాళ్ళకు మంచి తిండి పెడతాము, మంచి వైద్యం ఇస్తాము, డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు, అన్ని రకాలుగా చూసుకుంటాము అని అవగాహన పెంచాలి. సో దీని మీద కలెక్టర్లు కొంచెం ఎక్కువ ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెంబర్స్ అనేటివి పెరుగుతూ పోతాయి, దీన్ని ఎవరు కూడా ఆపలేం. ఎందుకంటే బార్డర్స్ అన్నీ కూడా ప్రతి రాష్ట్రము కూడా ఓపెన్ అప్ అయిపోయింది. మన రాష్ట్రానికి తెలంగాణ బార్డర్ ఇటువైపు ఉంటే కర్ణాటక బార్డర్ అటువైపు ఉంది, చెన్నై తమిళనాడు బార్డర్ ఇటువైపు ఉంది, ఒరిస్సా బార్డర్ అటువైపు ఉంది. సో ప్రతి రాష్ట్రానికి బార్డర్స్ ఓపెన్ అయ్యాయి, ఓపెన్ అప్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మనుషులు రాకపోకలు అనేటివి ఎక్కువగా రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉండేటివే కానీ తగ్గేటివి కాదు. ఇవి కాక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఓపెన్ అప్ అయిపోయినాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ప్యాసింజర్స్ కూడా వస్తూ ఉన్నారు, అవి కూడా ఇంకా ఓపెన్ అప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎవరం కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా డీల్ చేయగలుగుతాం, దీన్ని ఎలా అవగాహన ప్రజలకు కల్పించగలుగుతాం, ప్రజలందరికీ కూడా దీని మీద పూర్తి అవగాహన ఉందా లేదా అన్న అంశం మీద మనం కలెక్టర్లుగా ఎక్కువ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ ఒకవేళ నాకు ఉంది అని నాకు అనిపిస్తే నేను ఏం చేయాలి అన్న అంశాల మీద ప్రతి ప్రజలకు కూడా, ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. ఆ అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్స్ అందరూ కూడా రిక్వెస్టెడ్ టు కైండ్లీ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ డ్రైవ్, ఒక డ్రైవ్ కింద తీసుకొని కోవిడ్ అంటూ ఎవరికైనా ఉంది అని చెప్పి ఒక మనిషి కనిపిస్తే ఏం చేయాలనో తెలియని వ్యక్తి ఎవరు ఉండకూడదు. అది కలెక్టర్స్ ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకోమని చెప్పి కలెక్టర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కొన్ని జాగ్రత్తలు ఏదైతే మనం తీసుకోవాల్సిందో, కొంచెం బయటికి పోయినప్పుడు కొంచెం ఏదో మాస్క్ పెట్టుకోవడము, కొంచెం చిన్న చిన్న విషయాలు కొంచెము మనం పాటించగలిగితే అసలు ఇది పూర్తిగా కూడా
నయమైపోతుంది, పూర్తిగా కూడా బాగైపోతుంది అనేది కూడా అవగాహన కూడా కల్పి, చేతులు కడుక్కోవడము, సోప్తో చేతులు కడుక్కోవడము, కొంచెం ఫిజికల్ డిస్టెన్సింగ్, చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ కూడా అవగాహన ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకునే కార్యక్రమం కలెక్టర్స్ ఒక డ్రైవ్ కింద తీసుకుని ఖచ్చితంగా